ఈరోజు మనము మానవుడి గురించి, మానవుడు ఏమేమి చేయాలి, ఏమేమి చేయకూడదు, ఏది చేసినందు వల్ల ఇబ్బందులు పాలవుతాడు అనే దాని గురించి మాట్లాడుకుందాం. ముందుగా మీ అందరికీ, ఈ వీడియో చూసే వాళ్ళందరికీ నా యొక్క రిక్వెస్ట్ ఏంటంటే, దయచేసి ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు నా యొక్క యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నా యొక్క యూట్యూబ్ ఛానల్ జేబీ మోటివేషన్ తెలుగు. దయచేసి అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను, దయచేసి షేర్ చేయండి, లైక్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి. ఈరోజు మనము మాట్లాడుకున్న విషయం ఏదేది ఏది వాడకూడదు, ఏది జాగ్రత్తగా ఉండాలా అనే దాని గురించి మాట్లాడుకుంటే, మనం డెవలప్ కావడానికి కొన్ని వస్తువులు అనేది వాడకూడదు. ముందు ఏంటంటే, ఈ గుడ్డలు ఎవరంటే వాళ్ళ ఈ గుడ్డలు మనం తొడుక్కోకూడదు. మనం తర్వాత గుడ్డలు అనేది వాళ్ళే వెళ్ళి తొడుక్కోవటం వల్ల కూడా మనకి ఏంటంటే అరిష్టం జరుగుద్ది. అందుకని దయచేసి ఏంటంటే, మీ వరకే, మీ గుడ్డల వరకే మీరు ఉపయోగించుకోవాలి. తర్వాత బెడ్ మీద పండుకునేటప్పుడు కూడా, అప్పుడు ఎవరైనా బెడ్ పండుకుని ఉంటారు, మనం పండుకోవాలా, వేరే వాళ్ళ బెడ్ కూడా మనం వాడకూడదు. బెడ్ వాడకుండా దుప్పటి అనేది బాగా ఇంకొక దుప్పటి వేసుకునో చేసుకుంటే మనకు మంచిది. ఎందుకంటే దానివల్ల ఏంటంటే మనకి కొన్ని అరిష్టం జరుగుద్ది, రోగాలు కూడా వచ్చే అవకాశం ఉంది. రెండవది ఏంటంటే, ఈ ఇల్లు చేరేటప్పుడు ఏదో కూడా పాత ఇళ్ళు ఉంటాయి, దాదాపు మూసేసి ఉంటారు. ఎప్పటి నుంచో ఒక 5 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు పాత ఇళ్ళు ఉంటాయి. అవన్నీ ఏదో మూసేసి తాళాలు వేసేసి ఉంటాయి. తాళాలు వేసినప్పుడు ఏంటంటే మనకు ఇల్లు దొరకాలి చూసినప్పుడు, ఎక్కడ మనం కొత్తగా ఊరికి పోయినప్పుడు, ట్రాన్స్ఫర్ అయ్యి ఉద్యోగ పరంగా ఏదైనా పోయినప్పుడు ఏదో కొద్దిగా మా ఇల్లు దొరికింది కదా అని చెప్పేసి చూసి పాత ఇళ్ళు ఉంటాయి, దాదాపు మనకు తెలిసి ఉండదు. అటువంటి ఏంటంటే శక్తులు యుక్తులు ఉంటాయి. అందుకని జాగ్రత్తగా ఆ పాత ఇళ్లలో చేరకూడదు. పాత ఇళ్ళు ఎప్పటి నుంచో ఉంటాయి, ఆ వాటిలో అనేది చేరకూడదు. తర్వాత వచ్చేసి నేను పాత ఇంట్లో చేరకూడదు. తర్వాత వాచీలు కూడా, ఇప్పుడు మన వాచి మనం వేసుకోవాలి. ఎవరి వాచ్లు అంటే వాచీలు కూడా దయచేసి వేసుకోవద్దు. దానివల్ల ఏంటంటే మనకు బ్యాడ్ అనేది జరుగుద్ది. అందువల్ల దయచేసి వేసుకోబాకండి. తర్వాత చెప్పులు కూడా ఒకరి చెప్పులు మనం తొడుక్కోకూడదు. వేరే వాళ్ళ చెప్పులు కూడా మన ఇంటి దగ్గర ఉండకూడదు. వేరే వాళ్ళ చెప్పులు కొంతమంది ఏంటంటే వదిలిపెట్టి వెళ్ళిపోయినప్పుడు మనం తీసేయాలి దాన్ని. వేరే వాళ్ళ చెప్పులు, మన వాళ్ళ ఎవరో అంటే వాళ్ళ చెప్పులు తోడటము, ఇవన్నీ ఏంటంటే ఈ పనులన్నీ చేయకూడదు. దయచేసి ఇవన్నీ చక్కగా పాటిస్తే మనకు డెవలప్మెంట్ అనేది ఉంటుంది. దయచేసి ఇవన్నీ పాటించాల్సిందని చెప్పేసి అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నమస్తే.